నటుడు సునీల్ కమీడియన్ గా స్టార్ క్రేజ్ దక్కించుకున్న నటుడు, తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నాక ఫస్ట్ లో కొంచెం పర్వాలేదు అనిపించుకున్నాడు సునీల్. ఇక ఆ తర్వాత డల్ అయిపోయాడు. ఒక విధంగా చెప్పాలి అంటే సునీల్ సినిమా ఎప్పుడు వచ్చేది ఎప్పుడు వెళ్లేది తెలియని పరిస్థితి వచ్చిందంటే నమ్మక తప్పదు అనే చెప్పాలి. అయితే హీరో సునీల్ తాజాగా నటించిన చిత్రం ఉంగరాల రాంబాబు, ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ ఫలితాలు మాత్రం నిరాశపరిచింది. దీంతో ఆయన చాలా డిస్టర్బ్ అయ్యాడట. ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాల తర్వాత సునీల్తో క్రాంతి మాధవన్ సినిమా అనగానే కాస్త అంచనాలు పెరిగాయి. కానీ రిలీజ్ అయిన ఉంగరాల రాంబాబు సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే ఈ సినిమా ఎలాగో పోయిందో కానీ సునీల్ చేయాల్సిన సినిమా కూడా ఈ సినిమా డిజాస్టర్ అవడం వల్లనే ఆగిపోయినట్లు తెలుస్తుంది. సునీల్ హీరోగా జెంటిల్మ్యాన్ దర్శకుడు శివలింగ కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో తమిళ సూపర్ హిట్ మూవీ చతురంగ వైత్తే సినిమా రీమేక్ చేయాల్సి ఉంది. గోపికృష్ణ డైరెక్షన్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. కానీ ప్రస్తుతం సునీల్ తో సినిమా తీసి రిస్క్ లో పడడం ఎందుకని ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారట దర్శక నిర్మాతలు. అంతేకాదు చతురంగ వైట్టే సినిమా థ్రిల్లర్ కథాంశంతో సాగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.